పాలెం బైపాస్ రోడ్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తున్న కేసులో నిందితుడైన శంకర వెంకటరావును రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13వ తారీఖు సుమారు 6 గంటల సమయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వరకు వచ్చిన సమాచారం మేరకు లారీలో పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పి తెలిసిందని మేరకు వారు బైపాస్లో తోటవరపాలెం బైపాస్లో లారీని ఆపడం జరిగింది. ఆ లారీని వెరిఫై చేయగా లారీ 360 బస్తాలు పీడిఎస్ రైస్ ప్లాస్టిక్ బస్తాల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా నిర్ధారించుకొని లారీ డ్రైవర్ ని అదుపులో తీసుకొని ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ మేరకు ముగ్గురు ముద్దాయిల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో రెండవ ముద్దైనటువంటి శంకర వెంకటరావు సన్ ఆఫ్ వెంకట సుబ్బారావుని నిన్న సాయంత్రం సుమారు 8 గంటలకి ఈపురపాలెం బైపాస్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలిస్తాము. అలాగనే కేసులో మూడవ ముద్దైనటువంటి దర్శి సుబ్రహ్మణ్యం కూడా వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తాము. ఈ శంకర వెంకటరావు నేతను వేటపాలెం మరియు చినగంజం ప్రాంతాల్లో ప్రజల నుంచి పీడిఎస్ రైస్ సేకరించి వాటిని ఈ ఏరియా దాటించి దర్శి సుబ్రహ్మణ్యంకి అప్పగించడం జరుగుతుంది. దర్శి సుబ్రహ్మణ్యం వీటిని పాలిష్ చేయించి మిల్లులో వాటిని ఎక్కువ రేటుకి అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని ముద్దాయ కన్ఫెషన్ వరకు నిర్ధారించుకొని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి ముద్దాయి ఒకటి, ఇందులో మొదటి ముద్దాయి లారీ డ్రైవరు, తన పేరు కట్ట అచ్చయ్య, తండ్రి పేరు సింగయ్య, అతడు స్వర్ణ విలేజ్ అవుతుంది కార్యచరణ. మూడో ముద్దాయి దర్శి సుబ్రహ్మణ్యం, ఇతనిది కడప జిల్లా, ఇతను కూడా వీరిని త్వరగా అరెస్ట్ చేశారు.